హుజూరాబాద్ నియోజకవర్గంకి సంబంధించి పోతారెడ్డిపేట అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఒక యువకుడు ఉన్నాడు, తనతో మాట్లాడి అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు చెన్నోదు రమేష్. రమేష్ గారు ఏం చేస్తారు సార్ మీరు? నేను డ్రైవర్. ఓకే, ఎట్లా ఉందన్న అంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా, ఇంకా జరగాలనా, అంటే కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉందా, ఈటల రాజేందర్ ఏమైనా కష్టపడ్డా ఇక్కడ? ఇంతకుముందు ఇటల్ రాజేందర్ కష్టపడ్డది ఏం లేదు, అంతా ఏమున్నా ఏ పథకాలైనా కేసీఆర్ గారు చెప్తేనే వచ్చాయి. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్పితే ఇటల్ రాజేందర్ చేసింది ఏం లేదు. ఆయన ఇచ్చినవి కొన్న 40,000 ఇండ్లు హుజూరాబాద్కు, అవి కూడా కట్టలేదు. మా పోతిరెడ్డిపాటిన కూడా ఏం డెవలప్ చేయలేదు. కేసీఆర్ గారే మాకు ఏదున్నా డెవలపింగ్ చేసిండు, ఏది చేసినా కేసీఆర్కే వస్తుంది. మాకు అంటే ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ సర్పంచే కదా, సర్పంచ్ పనితీరు ఎట్లా ఉంది, మంచిగా చేస్తాడా మరి? సర్పంచ్ గారు 100% పనితీరు మంచిగా ఉన్నది. అంటే అది కేసీఆర్ గారు డైరెక్షన్లో, అంటే మన హరీష్ మన ఈటల రాజేందర్ డైరెక్షన్లో చేసి ఉంటాడు కదా, మరి అది ఎట్లా అంటారు? ఈటల రాజేందర్ అని ఏం లేదు, మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన దాన్ని బట్టే సర్పంచ్ గారు చేసి ఉన్నాడు. దాన్ని బట్టే సర్పంచ్ గారు చేసింది అనేది అభివృద్ధి చేసిండు సర్పంచ్ గారే. అది ఏదున్నా కేసీఆర్కే వర్తిస్తుంది, ఈటల రాజేందర్కి ఏం వర్తించదు. ఈ ఊర్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా సార్, నీళ్లు కరెంటు డ్రైనేజు ఇంకేమైనా తాగునీరు సాగునీరు అన్న సమస్యలు ఉన్నాయి ఇంకా? అంతకుముందు అనేది ఏం లేదు, సర్పంచ్ వచ్చిన కంచెల్లి 2 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర 20 ఏళ్ళ అభివృద్ధి చేసిండు, చాలా బాగుంది. ఇప్పటి వరకు మాత్రం ఏ ప్రజలకు ఎలాంటి హానికరం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రజలు మాత్రం మంచిగా ఉన్నారు. అంటే ఇప్పుడు రాజేంద్ర అంటే అందులోంచి టీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ కాబడి అంటే మంత్రిగా, తర్వాత మళ్ళీ బీజేపీలో చేరిన తర్వాత ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది మళ్ళీ ఎట్లాగో బై ఎలక్షన్లో, మీ మూడు ఎట్లా ఉంది ప్రజలది, అంటే ఇక్కడ యువకులంతా ఏమనుకుంటున్నారు? మేము అంతకుముందు కూడా ఇటల రాజేంద్ర చూసి ఓటు వేయాలి, మా నాయకుడు కేసీఆర్, కేసీఆర్ చూసే ఓటు వేసినాం. మాకు అభివృద్ధి కావాలంటే కేసీఆర్ చేయాలి, టీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకోవాలి. 100% టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తాం మేము. థ్యాంక్స్ అన్న. ఇదే గ్రామంకి సంబంధించి మరొక రైతు మనతో పాటు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న మీ పేరు? మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి సార్, ఏం చేస్తారు సార్ మీరు? వ్యవసాయం. వ్యవసాయమా? ఏం పండిస్తారు మీరు ఎక్కువ ఇక్కడ? పొలం. వరి ఎట్లుంది సార్, అంటే వరికి మద్దతు ధర కానీ లేకపోతే మీకు సబ్సిడీలు కానీ ఎరువులు కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా, లేకపోతే ఎట్లా ఉంది? బరాబర్ మంచిగానే ఉన్నాయి. అంతకుముందు గవర్నమెంట్లో మంచిగా ఉందా, ఇప్పుడే మంచిగా ఉందా? అంతకుముందు కొరత ఉండే అంత ఎరువులు కానీ అది కానీ, ఇప్పుడు బాగున్నది. కరెంటు కానీ సాగునీరు కానీ అన్నీ అందినాయి ఇప్పుడు? 24 అవర్స్ ఉంటుంది. అంతకుముందు ఎట్లుండే అంటే ఇప్పుడు మీరు అప్పుడు గవర్నమెంట్ చూసారు, ఇప్పుడు గవర్నమెంట్ చూసారు కదా, అంటే అప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఏమి ఇబ్బందులు ఉండేవి మీకు అప్పుడు? అప్పటికి ఇప్పుడు 90% మెరుగున్నది. దీనికి కారణం ఏమనుకుంటారు మరి మీరు? ప్రతి ఒక్కటి మనకు అందిస్తారు కాబట్టి దానికి లాభం అనుకుంటారు. ఎవరి వల్ల ఇదంతా, ఎవరి వల్ల జరిగింది? కేసీఆర్ వల్ల. ఇక్కడ ఈటల రాజేందర్ మీకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇన్ని నెలల నుంచి ఉన్నాడు కదా, ఏం చేసిండు మరి ఆయన, అభివృద్ధి చేసిండు ఏమన్నా? ఏం అభివృద్ధి లేదు. మరి మీరు అడగలేదా అప్పుడు, మీరు అంతా ఏమి చేసారు మరి? అడగలే మేము, అది అదే గవర్నమెంట్ కదా అన్నట్టే మేము సబ్డ్ అవ్వకున్నాం. మరి ఇప్పుడు ఆయనను ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఆయన బర్తరఫ్ చేసిండు, ఆయన పోయి మళ్ళీ బీజేపీలో చేరిండు, దాంతోపాటు ఇప్పుడు బీజేపీలో టికెట్ తెచ్చుకొని మళ్ళీ నేను గెలుస్తా అని చెప్పి ధీమాతో ఉన్నాడు. యువకులు చాలామంది ఆయన వెనకాల ఉన్నారని అనుకుంటున్నాడు కదా, మరి మీరెట్లా మరి? లేదు, దానికి మన రైతులకు మంచిగా అందించే వాళ్ళకే మనం ఓటేస్తాం అంతే. అంటే ఇంట్లో మహిళలు ఏమనుకుంటారు మరి, బాగుంది అంటారా, ఈ ప్రభుత్వం ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు రైతు బంధు కానీ ఈ మన ఇవన్నీ అత్తనాయి కాబట్టి మహిళలు కూడా అదే అనుకుంటారు, ఈ గవర్నమెంట్ బాగుందని అనుకుంటారు, పింఛన్లు కానీ ఇట్లా. ఇప్పుడు ఎట్లా సార్, అంటే ఏది గెలిచే అవకాశం ఉంది మరి మీ ఏరియాలో? టీఆర్ఎస్ గెలుస్తాయి పక్కా.